హాయ్ ఫ్రెండ్స్ నా అబ్రిచ్లో నైన్ ఛానల్కి స్వాగతం దేని సరస్వతి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మనం గత కొన్ని రోజులుగా కార్తీక మాసం యొక్క విశేషాలను కార్తీక మాసంలో కార్తీక పురాణ పఠనం ఎంత పుణ్యప్రదమైందో తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం కదా మరి రోజుకొక అధ్యయనాన్ని రోజుకొక కథ చొప్పున మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము దానిలోనే భాగంగా ఈరోజు కూడా ఇరవై రెండవ అధ్యాయం గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈరోజు ఇరవై రెండవ అధ్యాయం ఏమిటి అనేది చూద్దాము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుని భక్తి అత్రి మహాముని చెప్పుచూ ఉన్నాడు ఇలా పురంజయుడు పురోహితుని ఉపదేశమును శిరస వహించి వెంటనే శ్రీమన్నారాయణ్ణి ప్రతిమను బంగారముతో చేయించి దానిని షోడశోపచారములతో పూజించెను తరువాత విష్ణుదేవాలయమునకు వెళ్ళి దీపారాధన చేసి ఆయనకు కూడా యధావిధిగా పూజ చేసి నృత్య గీతాదులతో ఆరాధించి ఫలములు నివేదన చేసి కార్తీక పౌర్ణమి వ్రతము ఆచరించెను ఆ మరునాడు ఉదయమునే సేనను సమకూర్చుకొని రణరంగమునకు బయలుదేరిడి రథము ఎక్కి ఖడ్గము ధనుర్భాణములు మున్నగు సాధనములతో మెడలో తులసిమాలతో తన పాగాతో శ్రీమన్నారాయణుని నామస్మరణతో పురంజేయుడు యుద్ధరంగమును చేరాడు అతడు ధనుష్టాంకారము చేయగానే శత్రురాజులు కూడా యుద్ధమునకు వచ్చిరి వచ్చి సింహానాదము చేయుచు ఇదివరలో వలె జయము సంపాదింతుము అనే తలంపుతో పురంజేయుని మీదకు సైన్యము మీదకు బాణవర్షము కురిపించిరి ఏనుగులు గుర్రములు రథములను శత్రు సైన్యముపైకి నడిపించిరి అనేకములైనటువంటి ఆయుధములు ప్రయోగించుచు భయంకరముగా పోరాడారు కాంబోజరాజు మున్నగు వారు ఆ యుద్ధములో తమ రథములు గజములు అశ్వములు పదాది దళములు క్రమముగా నశించుచు ఉన్నను పట్టు విడువక ఆవేశముతో పురంజయునుతో పోరాడారు కానీ వారందరూ పురంజయుని మహాపరాక్రమణకు ఆగలేకపోయిరి సైన్యములన్నీ కూడా నశించగా వారు పురంజయుని ముందు నిలువలేక తమ తమ రాజ్యములకు పారిపోయి శ్రీహరి అనుగ్రహము చేత పురంజయుడు విజయము సాధించెను శ్రీమన్నారాయణుడు మనకు మిత్రుడైనచో శత్రువులను గెలవవచ్చును అధర్మమే ధర్మము అగును ఆ శ్రీమన్నారాయణుడు ప్రతికూలముగా ఉన్నచో మిత్రుడే శత్రువు అగును ధర్మమే అధర్మంగా భాషించును అందుచేత కార్తీక వ్రతము చేసి శ్రీహరిని శరణు పొందిన వారు కష్టములన్నీ కూడా తొలగి సుఖములు పొందగలరు విష్ణు భక్తుడు మహాతేజము కలవాడగును అటువంటి వాడు ఎక్కడోగాని కనిపించడు అట్లే కార్తీక వ్రతము చేయువాడు కూడా అరుదుగా కనబడును గోవింద భక్తులై కార్తీక వ్రతము చేయువారు పరమ విష్ణు భక్తులు అనే గ్రహించవలను కార్తీక వ్రతము చేయువారు శూద్రులైనను వైష్ణవులే అని తెలుసుకొనవలను బ్రాహ్మణులై పుట్టి వేదశాస్త్రములు చదివిన వారు కూడా హరిభక్తి లేనిచో శూద్రునితో సమానులే వేదములు చదివి విష్ణు భక్తుడై కార్తీక వ్రతము చేయు బ్రాహ్మణుడై వైష్ణవులలో గొప్పవాడు దామోదరుడు అతనియందే నివసించును సంసారము అనునది మహాసాగరము సుఖము కంటే దుఃఖములే ఎక్కువ ఆ సాగరమును తరించుటకు విష్ణుభక్తి ఒక ఓడ ఏ జాతి వాడైనను విష్ణుభక్తుడైనచో వాని నారాయణుడే సంసార వారధిని దాటించును హరిభక్తి యొక్క వైశిష్టము ఏమని చెప్పగలను వశిష్ట పరాశర ప్రముఖులైనటువంటి మునులను అంబరీసురుడు మున్నగు రాజులను విష్ణుభక్తితోనే తరించినారు మానవుడు స్వతంత్రుడైనను అస్వతంత్రుడైనను కూడా విష్ణువు నందు భక్తి కలవాడై ఉండాలి శ్రీహరి భక్తి కలవాడు శ్రీహరికి ప్రియుడు కాగలడు తనని సేవించినటువంటి వారికి ఆయన భోగభాగ్యములు వరములు ముక్తిని ఇచ్చును సమస్త చరాచరములకు అధిపతి అయినటువంటి నారాయణుడు సర్వాంతర్యామి అటువంటి విష్ణువునందు భక్తి కలవానికి కార్తీక మాస వ్రతము కష్టము కాదు కార్తీక వ్రతము వంటి వ్రతమును విష్ణువు వంటి దేవుడును సూర్యుని వంటి తేజస్సాలుయు అశ్వద్ధము అంటే రావి చెట్టు వంటి వృక్షమును మరెక్కడనూ లేవు కావున కార్తీక వ్రతము వేద సమ్మతమైనటువంటి ఉత్తమ వ్రతము కార్తీక వ్రత ప్రాశస్తి గల ఈ అధ్యయనమును విన్నవానికి పాపములు తొలగి హరిపదము లభించును శ్రద్ధాకాలము ఎందు ఈ అధ్యయనమును పఠించినచో కల్పాంతరము వరకు కూడా పితృదేవతలకు తృప్తి కలుగుతుంది ఈ విధముగా ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణం అయ్యింది మరి రేపటి వీడియోలో కార్తీక మాసంలోని కార్తీక పురాణ పఠనంలో భాగంగా ఇరవై మూడవ అధ్యాయము గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు తీసుకుంటాను మరో మంచి కార్తీక మాసం స్పెషల్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్